హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆటోమొబైల్ టెక్ తెలుగుకు స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం కొత్తగా లాంచ్ అయిన రాయల్ ఎన్ఫీల్డ్ మెటియోర్ 350 వెహికల్ని అయితే రివ్యూ చూడబోతున్నాం. సో రాయల్ ఎన్ఫీల్డ్ వారు కొత్తగా వారి యొక్క మెటియోర్ 350 జెడ్ సిరీస్ ఇంజన్తో వచ్చిన వెహికల్ని అయితే రీసెంట్గా లాంచ్ చేశారన్న విషయం మనకు తెలిసిందే. కాబట్టి దాని యొక్క ఫుల్ డీటెయిల్ రివ్యూ, వాక్ అరౌండ్ అండ్ దాని యొక్క ఆన్రోడ్ ప్రైస్, డిస్కౌంట్ ప్రైస్ అన్ని వాటి గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఎవరికైనా ఇటువంటి కంటెంట్ కావాలంటే షేర్ చేయండి. దిస్ ఈస్ యువర్ ఆటోమొబైల్ కార్తీక్. లెట్స్ గో ఇంటూ ది వీడియో. సో ఫ్రెండ్స్, మన ముందు కనిపిస్తుంది కదా, ఇదే రాయల్ ఎన్ఫీల్డ్ మెటియోర్ 350 వెహికల్ అయితే. సో ఫ్రంట్ నుంచి చూడడానికి అయితే మనకి వెహికల్ అయితే థండర్బర్డ్ యొక్క లుక్ అయితే ఉంటుంది. సో మనకి థండర్బర్డ్ 350X యొక్క లుక్ అయితే మనకి వెహికల్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఓవరాల్గా సైడ్ నుంచి చూస్తే మాత్రం వెహికల్కి థండర్బర్డ్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది అయితే మాత్రం తెలుసుకోవచ్చు అనమాట. సో ఫ్రంట్ ఒక లుక్ అయితే చూసుకుంటే మనకి ఫ్రంట్ అయితే రాయల్ ఎన్ఫీల్డ్ వారి యొక్క హాలోజన్ హెడ్ ల్యాంప్ అయితే కనిపిస్తుంది. మీకు హెడ్ ల్యాంప్ మీద రాయల్ ఎన్ఫీల్డ్ లోగో కూడా కనిపిస్తూ ఉంటుంది చూడండి, ఆర్ఈ అని చెప్పి అయితే రాసి ఉంటుంది. అండ్ ఓవరాల్గా ఇక్కడ చూసుకుంటే మనకి డిఆర్ఎల్ టైప్ హెడ్ లైట్ డిజైన్ అయితే రావడం జరిగిందనమాట. ఇది ఓవరాల్గా ఫ్రంట్ మనకి డిఆర్ఎల్ అనమాట, మనకి హెడ్ లైట్ ఫ్రంట్ అయితే. సో హెడ్ లైట్ హాలోజన్ హెడ్ లైట్ కమ్ ఎల్ఈడి డిఆర్ఎల్ అయితే వస్తుంది. సో మొత్తం మనకి సర్కిల్ లుక్లో అయితే మాత్రం ఈ డిఆర్ఎల్ అయితే వస్తుంది అనమాట. అండ్ దాంతోపాటు మనం ఓవరాల్గా చూసుకుంటే సైడ్ సిగ్నల్ లైట్స్ అయితే మనకి రెగ్యులర్ బుల్లెట్ సిగ్నల్ లైట్స్ టైప్ డిజైన్ అయితే మాత్రం మనకు ఉండడం జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, మనం బూత్ సైడ్స్ సిగ్నల్ లైట్స్ అయితే ఓవరాల్గా ఈ విధంగా అయితే ఉంటున్నాయి. అండ్ ఒకసారి దీని యొక్క క్రోమ్స్ అరౌండ్ చూసుకుందాం. హెడ్ లైట్ యొక్క క్రోమ్స్ అరౌండ్ చూసుకుంటే సైడ్ మొత్తం అయితే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది, స్క్రీన్ మీద చూపించినట్టయితే మీకు. సో ఓవరాల్గా మొత్తం వెహికల్ అయితే క్రోమ్ అనేది ఎక్కువ ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. క్రోమ్ అయితే బాగా మనకి ఎక్కువ ఉందని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఓవరాల్గా మీకు కింద చూసుకుంటే మాత్రం వెహికల్ యొక్క క్రోమ్ అండ్ దాంతోపాటు కలర్కి అయితే మంచి మ్యాచింగ్ అయితే ఉంటుంది. అండ్ మొత్తం ఒకసారి ఒక లుక్ చూడండి. ఫ్రంట్ అయితే హెడ్ లైట్ది అండ్ దాంతోపాటు బాడీది కూడా. సో ఇక్కడ మడ్గార్డ్ మీద చూసుకుంటే మనకి టోటల్ గ్లాసీ డిజైన్ టైప్ వచ్చింది. గ్లాసీ ఫినిష్ అయితే గ్లాసీ కలర్ అయితే మనకి బ్లాక్ గ్లాసీ కలర్ అయితే రావడం జరిగింది. అండ్ మనం ఇక్కడ సైడ్స్ చూసుకుంటే ఓవరాల్గా మొత్తం జాగర్స్ అయితే మ్యాటి ఫినిష్తో అయితే రావడం జరుగుతుంది. సో మడ్గడ్ అయితే మనకి ప్లాస్టిక్ మడ్గడ్ అయితే ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో సస్పెన్షన్ గురించి మాట్లాడుకుందాం. మనం మెయిన్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే మనకి ఫ్రంట్ టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్ అయితే రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి 441mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ టైర్ గురించి మాట్లాడుకుంటే 100/90R19 టైర్ ఉంటుంది. ఫ్రంట్ బ్రేక్ గురించి మాట్లాడుకుంటే ABS డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. డయామీటర్ వచ్చేసి 300mm. బ్రేక్ టైప్ అయితే మాత్రం మనకి డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది. సో స్క్రీన్ మీద కనిపిస్తుంది టైర్ సైజ్ అయితే మీకు 100/90R19 అని చెప్పి రాసి ఉంటుంది. ట్యూబ్లెస్ టైర్ అయితే వస్తుంది. డైమండ్ కట్ అలాయ్ వీల్ డిజైన్ అయితే వస్తుంది మనకి టైర్ అయితే. ఓవరాల్గా మనకి వీల్ అయితే అండ్ గ్రిప్పింగ్ కూడా మీకు స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఏ విధంగా ఉంటుందో. అండ్ ఫ్రెండ్స్, మనం ఒకసారి వెహికల్ మిగతా ఓవరాల్ వ్యూ చూసుకుందాం. ఒకసారి రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క లోగో ఎలా ఉంది మొత్తం అనేది చూసుకుందాం. సో మెయిన్ రాయల్ ఎన్ఫీల్డ్ వారి యొక్క లోగో ఒకసారి చూద్దాం మనం. సో రాయల్ ఎన్ఫీల్డ్ లోగో చూసుకుంటే మనకి ఓవరాల్గా ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఈ కలర్ అయితే మనకి ఆరెంజ్ ప్లస్ రెడ్ కలర్ డిజైన్ టైప్లో అయితే కనిపిస్తుంది. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ 3D డెకాల్ అయితే ఉంటుంది ఇది పైన అయితే. అండ్ సీట్ ఒకసారి చూసుకుందాం మనం. సో సీట్స్ పిల్ సీట్ వస్తుంది. ఓవరాల్గా మనకి బ్యాక్ సైడ్ పిలియన్ డ్రైవింగ్ సీట్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఫ్రంట్ అయితే ఈ విధంగా ఉంటుంది. రైలింగ్ వచ్చేసి సైడ్ అయితే 2-piece రైలింగ్ అయితే ఉంటుంది. అండ్ లేడీ క్యారియర్ లేడీకి సంబంధించిన మొత్తం అన్నీ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఒకసారి హ్యాండిల్ బార్ అండ్ కంట్రోల్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. హ్యాండిల్ బార్ గ్రిప్పింగ్ అయితే ఓవరాల్గా ఈ విధంగా ఉంటుంది. అండ్ చూడండి ఫ్రంట్ క్లచ్ అయితే ఈ విధంగా ఉంటుంది. అక్కడైతే మనకి ఇలా అయితే ఉండడం జరుగుతుంది మనకి. అండ్ దాంతోపాటు క్లచ్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ ఐ ఇన్ఫో సిస్టమ్కి ఇన్ఫోకి సంబంధించిన బటన్ అయితే ఇక్కడ ఉంటుంది. అండ్ మనకి సో హెడ్ లైట్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. హెడ్ లైట్ ఆన్ ఆఫ్, సారీ, హెడ్ లైట్ అప్పర్ డిప్పర్ అండ్ పాసింగ్ స్విచ్ మొత్తం మనకి కంట్రోల్ వచ్చేసి సర్కిల్ కలర్ బటన్ టైప్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి సిగ్నల్ లైట్స్ అయితే సిగ్నల్ లైట్ కంట్రోల్స్ అయితే ఉంటున్నాయి. అండ్ ఆ పక్కన చూసుకుంటే మనకి హార్న్ కంట్రోల్స్ అయితే ఉంటున్నాయి. ఓకే, అండ్ మనం ఇక్కడ చూసుకుంటే లైట్స్ అయితే మాత్రం డిజైన్ వేరేగా అయితే, సారీ, స్విచ్చెస్ అయితే మాత్రం మనకి డిజైన్ వేరేగా అయితే ఉండడం జరుగుతుంది.
అండ్ ఫ్రెండ్స్ ఓవరాల్గా మిర్రర్స్ చూసుకుంటే మనకి మిర్రర్స్ క్రోమ్ మిర్రర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ దాంతోపాటు హ్యాండిల్ బార్ కలర్ వచ్చేసి మనకి బ్లాక్ మ్యాటీ కలర్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ స్పీడోమీటర్ చూసుకుంటే మనకి డిజిటల్, దాంతోపాటు మనకి ఎనలాగ్ స్పీడోమీటర్ వస్తుంది, కమ్ డిజిటల్ స్పీడోమీటర్ కూడా వస్తుంది. ఫ్యూయల్ ఇండికేటర్ కూడా అయితే ఇందులో మనకి ఉండడం జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్ మనం ఓవరాల్గా చూసుకుంటే వ్యూ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇటు సైడ్ చూసుకుంటే మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్స్కి వాటికి సంబంధించిన మొత్తం ఫుల్ అన్నీ అయితే దీంట్లో అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి టోటల్గా ఆయిల్కి సంబంధించిన ఇండికేటర్. అండ్ ఇక్కడ సెల్ఫ్ స్విచ్ చూడండి, సిగ్నిషన్ ఆఫ్ అది, ఆన్ అది, అండ్ సెల్ఫ్ కూడా అదే. మొత్తం మనకి 3-in-1 సర్కిల్ టైప్ స్విచ్ అయితే ఉంటుంది. సో ఇదైతే మనకి క్రోమ్ మిర్రర్స్ మీకు ఓవరాల్గా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఓవరాల్గా ట్యాంక్ లిడ్ అయితే ఫుల్ క్రోమ్ లిడ్ అయితే రావడం జరుగుతుంది. ట్యాంక్ లిడ్ అయితే మాత్రం మనకి ఫ్రెండ్స్ నేను మీకు చూపించే వేరియంట్ వచ్చేసి ఫైర్ బాల్ వేరియంట్ అనమాట. ఇందులో అయితే మనకి 3 వేరియంట్స్ ఉంటాయి ఈ వెహికల్లో. సో స్టెల్లార్స్, ఫైర్ బాల్ అండ్ దాంతోపాటు సూపర్నోవా. నేను చూపించేది ఫైర్ బాల్ వేరియంట్. దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి ప్రజెంట్ అయితే 195,000, 195,000 అలా ఉంది. 180,000 నుంచి 190,000 దాకా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ సైడ్ చూసుకుంటే మనకి స్టిచ్చెస్ చూడండి ఒకసారి మీరు సీట్ మీద అయితే. సో ఆన్ రోడ్ ప్రైస్, డిస్కౌంట్ ప్రైస్ అండ్ మెంబర్షిప్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. దానికి దాన్ని బట్టి మీరు అయితే మెంబర్షిప్ పర్చేజ్ చేసి డిస్కౌంట్ అవైల్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్ ఓవరాల్గా మనం ఒకసారి ఇక్కడ చూసుకోండి, సైడ్ హోల్డర్స్ అయితే గ్రిల్స్ అయితే ఆ విధంగా అయితే ఉంటుంది. ఇంజిన్ అయితే మాత్రం ఫుల్ మ్యాట్ బ్లాక్ ఫినిష్ అయితే వచ్చింది ఇంజిన్ అయితే. అండ్ ఇక్కడ మిటియార్ 350 లోగో అయితే కనిపిస్తుంది. అండ్ దాని కింద అయితే మీకు మొత్తం స్టాండ్ ఇవన్నీ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఇట్ సైడ్ అయితే మనకి లేడీ శారీ గార్డ్ అయితే ఇక్కడైతే మనకి టోటల్ మెటల్ శారీ గార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్రెండ్స్ ఒకసారి మనం వెహికల్ టైర్, బ్యాక్ టైర్, సో చైన్ చూసుకుంటే మనకి ఓవరాల్గా మంచి లావ్ చైన్ అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. సో బ్యాక్ టైర్ ఎక్కడ నెంబర్ దొరకట్లేదు, లేదా మనకి జూమ్ అని చెప్పేది రాస్తుంది, మరి మనకి ఇక్కడ సరిగ్గా కనబడట్లేదు. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంటుంది చూడండి, ఆరు ఇప్పుడు నేను మీకు టెక్స్ట్ టైప్ అయితే పెడతాను. ఒకసారి మనం దీనికి సంబంధించిన టోటల్ బ్యాక్ సైడ్ వ్యూ చూసుకుంటే హెడ్లే బ్రేక్ లైట్ అయితే మాత్రం మనకి ఓవరాల్గా క్రోమ్ సరౌండ్ వచ్చేసి రెడ్ కలర్ బ్రేక్ లైట్ అయితే మనకి సర్కిల్ టైప్ అయితే రావడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు మనకి నెంబర్ ప్లేట్ హోల్డర్ అయితే బోర్డు టైప్ అయితే ఉంటుంది. దాని కింద అయితే మనకి లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. సస్పెన్షన్, బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి ట్విన్ ట్యూబ్ ఎమల్షన్ షాక్ అబ్జర్వర్ విత్ 6-స్టెప్ అడ్జస్టబుల్ ప్రీలోడ్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇదైతే మనకి అడ్జస్టబుల్ సస్పెన్షన్. అండ్ టైర్ సైజ్ చూసుకుంటే 140/70 R17 టైర్స్ అయితే ఉంటాయి మనకి. బ్యాక్ సైడ్ ట్యూబ్లెస్ టైర్, ఎల్ఐవీల్ వస్తుంది. రేర్ బ్రేక్ డయామీటర్ గురించి మాట్లాడుకుంటే 270mm డయామీటర్ అయితే వస్తుంది. బ్యాక్ బ్రేక్ వచ్చేసి మనకైతే మనం ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ కూడా చూద్దాం, ఎగ్జాస్ట్ ఎలా ఉందో. సో సౌండ్ చూసుకుంటే మీకు తెలిసింది కదా, మనకి ఓల్డ్ బుల్లెట్ సౌండ్ అయితే ఉండడం జరుగుతుంది. ఇందులో మనకి బుల్లెట్ BS6లో ఒరిజినల్ బుల్లెట్ సౌండ్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసింది మిటియార్లోనే అని కూడా చెప్పుకోవచ్చు. దీని స్పీడ్ అయితే మనకి 140 స్పీడ్ దాకా అయితే వెళ్తుంది ఈ వెహికల్ వచ్చేసి. ఒకసారి డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇదైతే మనకి 2140mm డైమెన్షన్ అయితే వస్తుంది. దీని యొక్క లెంత్ వచ్చేసి 2140 ఉంటుంది. హైట్ వచ్చేసి అయితే మనకి ఓవరాల్ హైట్ అయితే 1140mm అయితే ఉంటుంది. అండ్ సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే గ్రౌండ్ టు సీట్ హైట్ వచ్చేసి 765mm అయితే ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 170mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. వీల్ బేస్ అయితే మనకి 1400mm అయితే ఉండడం జరుగుతుంది. 3 ఇయర్స్ వారంటీతో అయితే ఈ వెహికల్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ సర్వీస్ ఇంటర్వెల్ వచ్చేసి మనకి 10,000 కిలోమీటర్స్కి అయితే మనకి దీని యొక్క సర్వీస్ ఇంటర్వెల్ అయితే ఉండడం జరుగుతుంది. సర్వీస్ ఛార్జ్ వచ్చేసి నియర్లీ మనకి 1000 to 2000 లోపలనే అవుతుంది. వారంటీ పీరియడ్ ఉంటే 1000 to 1500 లోపల అవుతుంది. అదే మనకి వారంటీ పీరియడ్ అనేది కంప్లీట్ అయిపోతే 1500 to 2000 రూపీస్ అనేది ఉంటుంది. సో సీట్ టైప్ చూసుకుంటే మనకి ఇందులో స్పిల్ సీట్ అయితే రావడం జరుగుతుంది. స్పీడోమీటర్ గురించి మాట్లాడుకుంటే ఎనలాగ్ కమ్ డిజిటల్ స్పీడోమీటర్ అయితే వస్తుంది. అండ్ ఛార్జింగ్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి మొబైల్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ట్రిప్ మీటర్ వచ్చేసి మనకి డిజిటల్ ట్రిప్ మీటర్ అయితే రావడం జరుగుతుంది. ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇందులో అయితే. అండ్ దాంతోపాటు కూలింగ్ సిస్టమ్ అయితే ఇంజన్ కూలింగ్ సిస్టమ్ వచ్చేసి ఎయిర్ కూలింగ్ అండ్ దాంతోపాటు ఆయిల్ కూలింగ్ రెండూ కలిపి అయితే ఉండడం జరుగుతుంది.
అండ్ ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇవైతే మనకి అదర్ ఫ్యూచర్స్ అయితే ఈ వెహికల్ అయితే అండ్ దాంతోపాటు ఇంజన్ గురించి మాట్లాడుకుందాం. ఇంజన్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి సింగిల్ సిలిండర్ 4-స్ట్రోక్ ఎయిర్ కమ్ ఆయిల్ కూల్డ్ ఇంజన్ అయితే రావడం జరుగుతుంది. ఇంజన్ డిస్ప్లేస్మెంట్ వచ్చేసి మనకి 349 సీసీ ఇంజన్ డిస్ప్లేస్మెంట్ అయితే ఉంటుంది. మ్యాక్సిమం పవర్ 20.4 పిఎస్ అట్ ది రేట్ 6100 ఆర్పిఎం అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు ఎమిషన్ గురించి మాట్లాడుకుంటే BS6 ఎమిషన్ అయితే ఉంటుంది. మ్యాక్స్ టార్క్ గురించి మాట్లాడుకుంటే 27 న్యూటన్ మీటర్ అట్ ది రేట్ 4000 ఆర్పిఎం అయితే ఉండడం జరుగుతుంది. అండ్ నెంబర్ ఆఫ్ సిలిండర్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇందులో సింగిల్ సిలిండర్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు మనకి ఇగ్నిషన్ అయితే మాత్రం EFI అయితే ఉంటుంది. ఎలక్ట్రికల్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అయితే మనకి ఇందులో ఇగ్నిషన్ కింద అయితే వర్క్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇదైతే మనకి రాయల్ ఎన్ఫీల్డ్ మెటియర్ 350 ఫుల్ డీటెయిల్ రివ్యూ అయితే. సో ఈ రివ్యూలో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఏమైనా ఉన్నా సరే కింద డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. అండ్ మీకు ఈ వెహికల్ మీద డిస్కౌంట్స్ ఏమైనా కావాలంటే మన మెంబర్షిప్ పర్చేజ్ చేసి మీరు మీ దగ్గరలో ఉన్న షోరూమ్లో అయితే ఈ డిస్కౌంట్ అనేది అవైల్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మీకు ఇంకా ఎటువంటి కొత్త వెహికల్స్ యొక్క రివ్యూస్ కానీ ఏమైనా కావాలి అనుకుంటే ది వెహికల్ యొక్క మొత్తం అన్నీ అయితే మాత్రం మీకు కింద కామెంట్స్లో అయితే చేయండి. అండ్ ఫస్ట్ పిన్ చేసిన కామెంట్ అయితే చూడండి. సో ఫ్రెండ్స్ దిస్ ఇస్ యువర్ ఆటోమొబైల్ కార్తిక్ సైనింగ్ అవుట్. గుడ్ బై అండ్ జై హింద్.